నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా పొందాలి అంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినోద్. ఈరోజు మీకు జియోలో 51 రూపీస్కి 6 GB డాటా అనేది ఎలా పొందాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. దానికంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ముందుగా మీరు జియో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇప్పుడు జియో యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను 349 రూపీస్ అనేది ప్లాన్ రీఛార్జ్ చేయించాను. ఇక్కడ నాకు ఇంకా 1 GB డాటా అనేది మిగిలి ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మనకి రీఛార్జ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి రీఛార్జ్ యువర్ నంబర్, ఇంకో ఆప్షన్ వచ్చేసి రీఛార్జ్ ఫర్ అనదర్ నంబర్ అండ్ రీఛార్జ్ హిస్టరీ ఇన్వాయిస్. ఇక్కడ మీరు రీఛార్జ్ యువర్ నంబర్ అంటే మీ నంబర్కి రీఛార్జ్ చేసుకోవాలంటే ఇక్కడ రీఛార్జ్ నంబర్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను రీఛార్జ్ యువర్ నంబర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి కొన్ని ప్లాన్స్ అనేవి చూపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డాటా బూస్టర్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే మనకి కొన్ని యాడ్ ఆన్ ప్యాక్స్ అనేవి చూపిస్తున్నాయి. ఇక్కడ మీరు 101 రూపీస్ ప్లాన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మనకి 50 రూపీస్ కూపన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లో మనకి డిస్కౌంట్ అనేది అయిపోతుంది. తర్వాత డిస్కౌంట్ అనేది కట్ అయిపోయి మనకి 101 అనేది ప్లాన్ యాక్టివేట్ అయిపోతుంది. ఈ 1 GB అయిపోగానే మనకి 6 GB డాటా అనేది అడిషనల్ ప్యాక్ అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చేసే 51 రూపీస్ మాత్రమే మనకి కట్ అవుతుంది. నేను ఇప్పుడు 101 ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ 101 దగ్గర 50 రూపీస్ అనేది డిస్కౌంట్ అయిపోయింది ఫ్రెండ్స్. అదంటే మనకి కూపన్ ఉంది కదా ఫ్రెండ్స్, 8 కూపన్స్ అనేది ఉండే ఫ్రెండ్స్ నా దగ్గర, దాంట్లోకి ఒక కూపన్ అనేది వెళ్ళిపోతుంది. అలాగే 50 రూపీస్ డిస్కౌంట్ అయిపోతుంది. మనకి ఇంకా 51 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఎలా పే చేశారంటే యూపీఐ ద్వారా పే చేయొచ్చు, అలాగే జియో మనీ, పేటిఎం ఉంది ఫ్రెండ్స్, అలాగే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం పే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటమే ఎటువంటి వీడియోస్ చేసే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.